తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని చోట్ల గ్రూప్ రాజకీయాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. కొత్త నేతల విభేదాలు తారాస్థాయికి చేరాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఇద్దరు సీనియర్ నేతలు నువ్వా నేనా అంటున్నారు. బీఆర్ఎస్ లో ఉండగా కలిసి పనిచేసిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ మారి ప్రత్యర్థులైన ఇద్దరు నేతలు బాన్స్వాడపై అధికారం నాదంటే నాది అంటున్నారు. బాన్స్వాడ పంచాయతీ ఇప్పుడు అధిష్టానం వరకు వెళ్ళింది. కాంగ్రెస్ కేడర్ అయోమయంలో పడింది. హస్తం నేతల పొలిటికల్ వార్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రచకెక్కుతున్నాయి. కొత్త పాత నేతల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తున్నాయి. దీంతో గ్రూప్ రాజకీయాలు ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సంబంధించి ఇద్దరు సీనియర్ నేతలు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇద్దరి మధ్య కూడా గ్రూప్ వారు తారస్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే బాన్స్వాడ కాంగ్రెస్ సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి గత ఏదైతే 8 సార్లు ఇప్పటివరకు బాన్స్వాడలో కాంటాక్ట్ చేశారో ఆయన 7 సార్లు విజయం సాధించారు. ఇకపోతే రవీందర్ రెడ్డి కూడా చాలా సీనియర్ నేత. ఎల్లారెడ్డిలో ఇప్పటివరకు 5 సార్లు కాంటాక్ట్ చేసి 4 సార్లు విజయం సాధించారు. ఒక 2008 ఉప ఎన్నికల్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన బాన్స్వాడలో కాంటాక్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే మొత్తానికి ఇటీవల అంటే గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి రాజకీయాలు పరిశీలిస్తే పోచారం శ్రీనివాసరెడ్డి చాలా సీనియర్ నేత, బలమైన నేత, బాన్స్వాడలో తిరుగులే నేతగా ఆయన ఎదిగారు. అయితే మొత్తానికి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పరిణామాలు చాలా మారిపోయాయి. అక్కడ ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు కూడా ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయినప్పటికీ చివరి నిమిషంలో ఆయనకు కాదని ఏనుగు రవీందర్ రెడ్డి, ఏదైతే ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి సీనియర్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ చేరడంతో ఆయనకు బాన్స్వాడలో అకామిడేషన్ కల్పించారు. బాన్స్వాడలో పోటీ చేశారు. అయితే ఈ సందర్బంగా గట్టి పోటీ ఇచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఏదైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాసుల బాలరాజు పోచారంతో జతకట్టారు. ఆ తర్వాత పోచారం వెంటనే తన తనయుడు భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్గా ఉన్న సందర్భంగా ఆయనకు సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీరం పెట్టడంతో ఆయన మనస్తాపం చెంది పార్టీ మారడం జరిగింది. కాంగ్రెస్లో చేరిపోయారు. ఆయనతో పాటు బాలరాజుకు కూడా ఇప్పటికే అంటే ఆయన రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి ఇచ్చారు. దీంతో పోచారము అదేవిధంగా బాలరాజ్ ఇద్దరు కూడా ఒకటయ్యారు. అయితే రవీందర్ రెడ్డి మాత్రము తాను నియోజకవర్గంలో కాంగ్రెస్ పూర్తిగా వీక్ అయిన సందర్భంలో అందరినీ కూడా కలిసి పాత నేతలందరూ కూడా మళ్ళీ పార్టీలో చేర్పించడం జరిగింది. కాంగ్రెస్ను పూర్తిగా అణగదొక్కారు పోచారం శ్రీనివాసరెడ్డి అని పలుసార్లు ఆరోపించారు. అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే అయితే పోచారం మాత్రం ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒక ప్రకటన చేశారు. రవీందర్ రెడ్డిని బాన్స్వాడలో తిరగవద్దని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ రావు ఇద్దరు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు బాన్స్వాడకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటన చేశారు. దీనికి వెంటనే ఏదైతే రవీందర్ రెడ్డి కూడా రియాక్షన్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ మాటలన్నీ అబద్ధము. ఎవరైనా రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కానీ తనను బాన్స్వాడలో అడుగుపెట్టద్దని, బాన్స్వాడలో తిరగవద్దని చెప్తే మాత్రము ఖచ్చితంగా దేనికైనా సిద్ధమే అంటూ ఒక సవాల్ కూడా చేశారు. మొత్తానికి ఇటు పోచారం, రవీందర్ రెడ్డి ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే దీనిపై మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన మహేష్ కుమార్ గౌడ్ని కూడా వివరణ కోరగా ఖచ్చితంగా వివాదాన్ని మాత్రము త్వరలోనే సమసిపోతుంది, పరిష్కరిస్తామని చెప్పారు. దానికి స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి రాజకీయ వివాదాలు, గ్రూప్ తగాదాలు కొంత రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు పార్టీ క్యాడర్ కూడా కొంత అయోమయం పడింది. ఎవరితో తాము జతకట్టాలి, ఎవరితో తిరగాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటువైపు ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు, ఇటువైపు ఇన్ఛార్జ్గా రవీందర్ రెడ్డి ఉన్నారు. పార్టీకి ఎవరితో తాము వెళ్తే పనులు జరుగుతాయనిపై కొంత ఆసక్తి, కొంత ఆందోళన మాత్రం పార్టీ క్యాడర్లో ఉందని చెప్పి తెలుస్తోంది. మొత్తానికి ఈ సమస్య ఎటువైపు దారితీస్తుంది, ఏ రకంగా అధిష్టానం పరిష్కరిస్తుంది అనేపై కొంత ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఇది కన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, TV5, నిజామాబాద్.